వెల్కమ్ బ్యాక్. ఆత్మహత్య లేక హత్య, ఓ యువతి అనుమానాస్పద మరణం పల్లెబాటలో విషాదాన్ని నింపింది. అనుమానాల క్రమంలో 6 నెలల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్తో సంచలనం తెరపైకి వచ్చింది. సూసైడ్ కాస్త ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఆమెను హత్య చేశారా, పరువు పాతకమే ప్రాణాన్ని బలి తీసుకుందా, చంద్రగిరి మోహనకృష్ణ మరణం వెనక మిస్టరీ ఏంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. రెడ్డివారిపల్లి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఈ పల్లెలో విషాదం. మోహనకృష్ణ అనే యువతి అనుమానాస్పద మృతి. మోహనకృష్ణ ఈ తరం అమ్మాయి, అందరితో ఎంతో ఆత్మీయంగా ఉండేది. అయితే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. మేనమామ, అత్తమ్మ, అమ్మా నాన్నలుగా ఆదరించారు, ప్రేమగా చూసుకున్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో గత జూన్లో దారుణం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ మోహనకృష్ణ శవమై కనిపించింది. ఆత్మహత్య లేక మరేదైనా కోణమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఆత్మహత్యగా కేసు నమోదైంది. కానీ అనుమానాలకు మాత్రం తెరపడలేదు. సూసైడ్ చేసుకోవాల్సినంతగా సమస్యలేంటి, ఎవరైనా వేధించారా, లేక కెరీర్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటివేవీ లేవు. మరైతే మోహనకృష్ణ అర్ధాంతర మరణం వెనుక అసలు కారణాలేంటి? ఆరోపణల క్రమంలో చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టుతో అనుమానాలకు బలం చేకూరింది. గొంతు నులమడం వల్లే మోహనకృష్ణ చనిపోయిందన్న గత ఆగస్టులో వచ్చిన పీఎం నివేదికతో కేసు కొత్త టర్న్ తీసుకుంది. మోహనకృష్ణను చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది? ఈ క్వశ్చనరీతో తాజాగా ఊళ్ళోకి ఎంటర్ అయ్యారు పోలీసులు. కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్థానికుల్ని ఆరా తీశారు. ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారం పరువు కోణం ఉందనే అనుమానాలు తెరపైకొచ్చాయి. మోహనకృష్ణకి ఓ యువకుడితో పరిచయం ఉంది. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించిన పెద్దలు ఆమెను మందలించడం, ఆమె అతని ఇంటికి వెళ్లడం, కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకురావడం, ఈ క్రమంలోనే మోహనకృష్ణ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందనేది కొందరి వర్షన్. మరోవైపు ఈ ఇద్దరి ప్రేమపై పెద్దలు కక్ష కట్టి ఉంటారని, అందుకు కుల వివక్షే కారణమే ఉంటుందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు మరికొందరు స్థానికులు. ఏది నిజం, ఎవరు నిజం? మోహనకృష్ణది ఆత్మహత్య లేదంటే హత్య చేసి సూసైడ్గా వక్రీకరించారా? పోస్టుమార్టం నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. హత్యేనా, అయితే బంధువులే ఆ బిడ్డను బలి తీసుకున్నారా? స్థానికుల ఆరోపణలు, పోస్టుమార్టం రిపోర్ట్ నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిజానిజాలేంటో విచారణలో తేలాలిక.